హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? మీరందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని భావిస్తున్నారండి. మేము కూడా బాగా జరుపుకున్నామండి. కాకపోతే చాలా సింపుల్గా చేసుకున్నాం, కానీ చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. నిన్న మార్నింగ్ వరకు కూడా మేము ఏ ఏర్పాట్లు చేయలేదండి వినాయక చవితి. అసలు ఎలా చేసుకుంటానని అనుకున్నాను, కానీ స్వామివారి దయ వల్ల అన్ని పనులు చక్కగా అయిపోయాయి అనమాట. అంటే మొన్న సాటర్డే రోజు ఇక్కడ విజయనగరంలో రోటరీ క్లబ్ వాళ్ళు వాయిస్ ఆఫ్ విజయనగరం సింగింగ్ కాంటెస్ట్ పెట్టారండి. దాంట్లో మా ఇద్దరు పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఏ సింగింగ్ కాంపిటీషన్కైనా, ఏ చెస్ కాంపిటీషన్కైనా నేను ఖచ్చితంగా వెళ్తానమాట. కాకపోతే ఏంటంటే ప్రిలిమ్స్ అని అన్నారు, సో ఎర్లీగా అయిపోతుందిలే అనుకున్నాం. కానీ ప్రీ ఫైనల్స్ కూడా నిర్వహించారు, కనుక మార్నింగ్ మేము 9:30కి వెళ్తే ఇంటికి రావడం 8 అయిపోయింది. ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారండి, అంటే ప్రిలిమ్స్లోనే సెలెక్ట్ అయ్యారు, ప్రీ ఫైనల్స్లో సెలెక్ట్ అయ్యారు, ఫైనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ సండే ఫైనల్స్ ఉన్నాయండి. సో ఆ ఫైనల్స్లో ఏవే పాడాలి అంటే వాళ్ళు జోనర్స్ ఇచ్చారు. ఆ జోనర్స్లో ఏ ఏ పాటలు పాడాలి అని అంటే, ఇక్కడ మాకు ఇద్దరు కదా, రెండు జోనర్స్ అని అన్నప్పుడు 4 పాటలు అవుతాయి కదా, ఆ 4 పాటలు ఏంటంటి అనేది వాళ్ళకి వెంటనే ఇచ్చేయాలి. సో ఆ పాటల కోసం డిస్కషన్ అనమాట, ఏ పాట ఇవ్వాలి, ఏ పాట వద్దు అని. సో ఆ డిస్కషన్ వీటన్నిటి వల్ల బాగా లేట్ అయిపోయింది. వినాయక చవితికి సంబంధించి నేను అసలు ఏమీ ఏర్పాట్లు చేసుకోలేదు, లేదంటే ముందు రోజు రాత్రే నేను అన్నీ అమర్చి చేసుకుంటానండి. నిన్న మార్నింగ్ లేచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అనమాట. సింపుల్గా మేము చక్కగా మా నలుగురం కూర్చొని పూజ చేసేసుకున్నాం. ఇది యాక్చువల్గా నిన్నటి వీడియో అండి. నేను వీడియో కనిపిస్తూ చేశాను, కనుక వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా పోస్ట్ చేసేయచ్చు కదా అని అనుకున్నాను. కాకపోతే నేను వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచో మంత్రాలు, పూజలు అవి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చిందనమాట, కనుక అక్కడక్కడ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకని నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను. ఇది వినాయక చవితి వ్లాగ్ అనుకోండి. మీ అందరికీ తెలుసు మన యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటిందని. ఆ సందర్భంగా నేను పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఏమి చేసుకోకుండా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా ఫ్యామిలీ వరకు. సరదాగా ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తానండి. అప్పటికి సిల్వర్ ప్లే బటన్ రాలేదండి. May 18 మా బాబు పుట్టినరోజు నాడు నాకు అమెరికా నుంచి ప్లే బటన్ వచ్చిందండి. ఆ రోజు వచ్చిన ప్లే బటన్ని మీ ముందే నేను ఓపెన్ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే నాకు ఆ గుర్తింపు వచ్చింది మీ అందరి వల్లే కదా, కనుక మీ అందరి ముందే ఓపెన్ చేద్దాము అని అనుకున్నా. అయితే మా పిల్లలు ఏంటంటే దానికి ఎక్కడికినే స్పెషల్గా వెళ్ళి చేద్దామని అన్నారు, ఇంకా అలా ఉంచేసాము. ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోవడము, పిల్లల ఎగ్జామ్స్ అని, తర్వాత నా హెల్త్ ఇలా మొత్తానికి బాగా లేట్ అయిపోయి నాకు అనిపించింది ఇదేమిటి, అమెరికా నుంచి నాకు రావడానికి 15 రోజులు టైం తీసుకుంటే నా ఇంటికి వచ్చిన తర్వాత అటక మీద నుంచి దించి నా ప్లే బటన్ ఓపెన్ చేసుకుందికి ఇంత టైమా, ఎలాగైనా వినాయక చవితి రోజు ఓపెన్ చేయాలనుకున్నా, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అనుకున్నా, ఆ రోజు కూడా బాగా లేట్ అయిపోయింది. నిన్న మీరు చెప్తే నమ్మరు, పూజ అది బాగా లేట్ అయింది. ఎందుకంటే 10:30 తర్వాత కదా పూజ చేయాలి, పూజ అంతా అయ్యి ఇంకా వంట చేసే టైం అయింది, కానీ నేను భీష్మించి కూర్చున్నాను అనమాట. ఈరోజు ఎలాగైనా ప్లే బటన్ ఓపెన్ చేసేయాలి, ఆ తర్వాతే వంట వండుతాను. ముందే వాళ్ళకి మెంటల్లీ ప్రిపేర్ చేశాను, ఈరోజు లంచ్ అనేది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు ఈ ప్లే బటన్ ఓపెన్ చేసాకే అని చెప్పేశాను. మొత్తానికైతే స్వామివారి సన్నిధానంలో స్వామివారికి ఎదురుకుండా మీ ముందే నేను ఓపెన్ చేస్తాను అనమాట. ఇదంతా నేను వాయిస్ చెప్పాను. నిన్న ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రం నాకు ఏంటో ఒక రకమైన ఫీలింగ్, అది నేను మాటల్లో చెప్పలేను. చాలా 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 సంతోషం అన్నీ కలిపి కలగలిపి వచ్చిందనమాట ఒక అనుభూతి. ఇంత కష్టపడి తెచ్చుకున్న 1 lakh సబ్స్క్రైబర్స్, కొంచెం ఛానల్ ఇలా గ్రోత్ అయిన తర్వాత నేనేంటి ఇలా వదిలేశాను, నేను కావాలనుకున్నప్పుడు మళ్ళీ నాకు రాదు కదా, ఎన్ని పనులున్నా ఆ పనులతో పాటు ఇది కూడా ఒక పని అని చెప్పి ఈ మధ్య మళ్ళీ 1 వారం 10 రోజులు బట్టి వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తానండి. మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీ అందరిలో కలిపి నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడాను 4 నెలల పాటు ఒక సిల్వర్ ప్లే బటన్ ఇంట్లోనే దాచుకుని ఓపెన్ చేయకుండా ఉండరేమో, నేనే ఫస్ట్ ఏమో ఆ విధంగా కూడా రికార్డు సాధించిందని అవుతాను. యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ పేరుతో వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఎంత బాగుంది కదండి. ఇంత ఆనందాన్ని 4 నెలలు మిస్ చేసుకున్నా. ఎంత బాగా మెరిసిపడిపోతున్నది అంటే సిల్వర్ ప్లే బటన్లా లేదండి, డైమండ్ ప్లే బటన్లా ఉంది, అంత బాగా మెరిసిపోతున్నది. దాని అందం షైనింగ్ చూపిద్దామని చెప్పి షూట్ చేస్తే ఎవరు షూట్ చేస్తున్నారో వాళ్ళు, లేదంటే ఇల్లంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అద్దం కన్నా క్లారిటీగా ఉంది, చాలా చాలా బాగుందండి. దాని అందం మాత్రం మీకు డైరెక్ట్గా చూపించలేపుతాను, లైవ్లో చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉందండి. నేను గోడకి తగిలించాలని అనుకున్నాను, కానీ మా ఇంటికి చాలా డస్ట్ అనమాట, పెడితే మాత్రం దాని అందం పోతుంది. సో దానికి ఏదైనా ఏర్పాటు చేసుకొని, అంటే ఒక గ్లాస్ లాంటిది ఏదైనా పెట్టి కానీ, లేదంటే లామినేటెడ్ షాప్కి వెళ్ళి ఏదైనా చేసి కానీ అప్పటి వరకు పెట్టను, మళ్ళీ కవర్లో పెట్టి ముందు దాచేస్తాను. దానికి ఏదైనా ఏర్పాటు చేసి నేను గోడకు తగిలిస్తాను. చాలా మంది యాపిల్ మ్యాంగో అంటారు ఇది ఇంగ్లీష్ ఛానల్ మళ్ళీ తెలుగు ఛానల్ ఏంటి అని చాలా మంది డౌట్స్ అడిగేవారు స్టార్టింగ్ లో. ఇప్పుడు అందరికి తెలిసి ఉంటుంది, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నారు. యాపిల్ అంటే మా పెద్ద బాబు ముద్దు పేరు, మ్యాంగో అంటే మా చిన్న బాబు ముద్దు పేరు అనమాట.
ఛానల్ నేమ్ యూనిక్ గా ఉండాలంటారని నేను ఏం చేయాలి తెలియక వీళ్ళిద్దరు ముందు పేరుతో స్టార్ట్ చేశాను. నాకు అదే కలిసి వచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద భాష్పాలే బాధతో కాదు, ఈ నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల, చాలా నెలలు గ్యాప్ ఇచ్చడం వల్ల ఆటోమేటిక్ గా ఛానల్ గ్రోత్ పడిపోతుంది. నేను మళ్ళా నామటికి నేనే బూస్టప్ అవుతుంది అనమాట. ఎంత కష్టపడి తెచ్చుకుని మళ్ళీ ఆ ఛానల్ నేను అలా వదిలేయడం ఏంటి, అది కరెక్ట్ కాదని చెప్పి ఎంత కష్టమైనా రోజుకు వీడియో పెడుతున్నాను. మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ మాక్సిమం వీడియోస్ పెట్టండి, ట్రై చేస్తానండి. పూర్వం ఇంతకు ముందులాగే మీరు నన్ను ఆదరిస్తారనే భావిస్తున్నాను. చాలా మంది మెసేజ్లు పెట్టి అక్క మీరు వీడియోలు చెయ్యండి అని అంటున్నా. నేను వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వలేకపోయాను, ఎందుకంటే వీడియోలు పెట్టలేని పరిస్థితి వచ్చింది. కానీ ఇక ముందు పెడతాను. తప్పకుండా నన్ను బ్లెస్ చేయండి, ఆదరించండి. 10 lakh సబ్స్క్రైబర్స్ అయితే గోల్డెన్ ప్లే బటన్ కూడా వస్తుంది, కానీ నా ప్రయత్నం ఉంటేనే అది కూడా వస్తుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా 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 ధన్యవాదాలు దీనికోసం అని. ఓకే అండి, వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఏదో నా ఆనందాన్ని మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. రేపటి నుండి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.